ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళేప్పుడు మనకు చాలా బీభత్సంగా దీన్ని మనం మడిమ అంటారు కదా, మెడిమ అంటే ఈ పెయిన్ ఇక్కడ అని చెప్పేసి ఎక్కువగా పెయిన్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకు నీ పెయిన్ కూడా ఎక్కువగా బీభత్సంగా వస్తూ ఉంటుంది. లాంగ్ డ్రైవ్ చేసేప్పుడు ఒక లైక్ ఒక 300 కిలోమీటర్స్ కానీ ఒక 500 కిలోమీటర్స్ కానీ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక మనకు ఒక తెలియని ఫీలింగ్లోనే మనకు ఒక ఆ పెయిన్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది. ఈ పెయిన్ రాకోకుండా మనం ఏ విధంగా మనం డ్రైవ్ చేస్తే మనకు పెయిన్ అని చెప్పేసి రాదు. దీనికి గల మనకు దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందని చెప్పేసి చూసుకుంటే కనుక మనకు ఇందులో మనకు ఒక కొన్ని టెక్నిక్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్, మనకు ఈ పెయిన్ రాకుండా ఉండడానికి. ఈ క్వశ్చన్ని నాకు వచ్చేసి వైజాగ్ నుంచి ఒక టీచర్ గారు అడిగారు. ఈ పెయిన్ నుంచి నేను బాగా ఇబ్బంది పడిపోతున్నానండి, నేను చెప్పల్స్ యూజ్ చేయట్లేదు, చెప్పల్స్ యూజ్ చేయకుండా కూడా నేను ఈ పెయిన్ అని చెప్పేసి ఎక్కువ ఫీల్ అవుతున్నాను, మీరు చెప్పల్స్ యూజ్ చేయండి లేకపోతే షూస్ యూజ్ చేయండి, వితౌట్ చెప్పల్స్ మీరు డ్రైవ్ చేసినా కూడా మీకు ఈ పెయిన్ రాకుండా మీరు ఎలా డ్రైవ్ చేస్తారని చెప్పేసి మీకు క్లారిఫై చేస్తుంది. మీకు ఆ టీచర్కి ఒకటే మీరు చెప్పాలనుకోండి, ఈ డౌట్ చాలామందికి ఉంటుంది. ఓకేనా, అందరికీ క్లారిఫై చేయడానికి ఒక వీడియో మీకు పోస్ట్ చేస్తానని చెప్పేసి ఆ రోజు చెప్పానమాట. అండ్ వీడియోలో మనకు లెంత్ చేయకోకుండా కూడా ఈ వీడియోని ఒక 2 మినిట్స్లో మనం కంప్లీట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ముందు మీరు ముందుగా గమనించిన ఒక విషయం, మనకు ఈ ఫుట్ ఈ వన్ థింగ్ ఈ మడిమ ఉంది కదా, మీరు షూ యూజ్ చేయండి, చెప్పలు యూజ్ చేయండి, ఏదైనా యూజ్ చేయండి, ఇది మనకు బ్రేక్ అండ్ క్లచ్కి సెంటర్లో ఉండాలి. ఓకేనా, మీకు ఇప్పుడు రెండు ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నాను అనుకోండి, రెండు నేను ప్రెస్ చేసే విధంగా ఉండాలి. అంటే రెండు ఒకటే యూజ్ చేయ ఒకటేసారి యూజ్ చేయాలని చెప్పేసి దీని అర్థం కాదు. ఓకేనా, రెండు ఒకటేసారి మనం యూజ్ చేసే విధంగా అంటే మనం వన్ థింగ్. ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించండి, నేను ఇవి రెండు అప్లై చేస్తున్నప్పుడు కూడా ఈ మడిమని చెప్పేసి లేపట్లే, పైకి తీసుకురావట్లే. ఓకేనా, చాలామంది ఏమనుకుంటుంటారు, ఇలా తీసుకొని వస్తుంటారు, ఇలా తీసుకొని వస్తున్నప్పుడు ఇలా యాక్సిలేటర్ మీద ఇలా పెట్టేసుకుంటుంటారు. ఇలా తీసేసుకోవడం ద్వారా మనకు నీ పెయిన్, అదేవిధంగా మనకు ఫుట్ పెయిన్ అని చెప్పేసి బీభత్సంగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ పెయిన్ నుంచి మనం ఇలా యూజ్ చేసుకోవడం ద్వారా మీరు బ్రేక్ అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా యూజ్ చేసేసుకోవచ్చు, మరి అదేవిధంగా యాక్సిలేటర్ యూజ్ చేసుకోవాలన్నప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు. మనం సపోర్ట్ అని చెప్పేసి గ్రౌండ్ నుంచి ఇక్కడ మనకు సపోర్ట్ అని చెప్పేసి వస్తుంది. అదేవిధంగా మీరు ఎప్పుడైనా ఒక 10 కిలోమీటర్స్ వన్స్, అదేవిధంగా 15 కిలోమీటర్స్ మీరు వన్స్, ఒక 2-3 అంటే ఒక 5 సెకండ్స్ వరకు మీరు ఇలా రెస్ట్ ఇచ్చేస్తారనుకోండి, ఈ పెయిన్ నుంచి మనం పూర్తిగా మీరు విముక్తి పొందవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మనం క్లచ్ యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా క్లచ్ ఏ విధంగా అయితే ఉంటుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో క్లచ్ మీరు అప్లై చేస్తున్నప్పుడు ఇలా లిఫ్ట్ చేయకూడదు. ఓకేనా, మీరు క్లచ్ ఇలా మీరు లిఫ్ట్ చేస్తారనుకోండి ఈ పెయిన్ అని చెప్పేసి ఎక్కువగా బీభత్సంగా వస్తుంది. మీరు ఇలాగే కింద మీరు మనం బ్రేక్ ఏ విధంగా అయితే అప్లై చేస్తున్నామో అదేవిధంగా మనకు క్లచ్ కూడా అదేవిధంగా అప్లై చేస్తూ ఉండొచ్చు. అంటే మనకు గ్రౌండ్ సపోర్ట్ అని చెప్పేసి తీసుకోవాల్సి ఉంటుంది. మనకు క్లచ్ కూడా మీరు లెఫ్ట్ సైడ్ లెగ్కి లెఫ్ట్ సైడ్ ఫుట్ కూడా మనం గ్రౌండ్ సపోర్ట్ అని చెప్పేసి తీసుకుంటూ మనం క్లచ్ అని చెప్పేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అట్ ఇస్ యాజ్ ఇట్ ఈస్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. మీరు అదేవిధంగా మీరు ఎయిర్లో పెట్టేస్తారనుకోండి ఫుట్, ఎయిర్లో మనకు ఈ ప్రాబ్లం అని చెప్పేసి మనకు ట్రాఫిక్లో ఎక్కువగా ఫేస్ అవుతూ ఉంటుంది. మనం బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు మనకు క్లచ్ మీద లెగ్ అని చెప్పేసి ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం. అటువంటప్పుడు ఈ సపోర్ట్ అని చెప్పేసి తీసుకున్నట్లయితే కనుక ఈ సపోర్ట్ తీసుకుంటూ ఫ్రెండ్స్ వన్ థింగ్ మనకు వచ్చే ఇంకో విషయం చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ భాగంలో రావాలి. ఓకేనా, మనకు క్లచ్ వచ్చేసి ఎప్పుడైనా కూడా మనకు చాలామంది ఇక్కడ అప్లై చేస్తుంటారు, ఇక్కడ అప్లై చేయకూడదు, ఇక్కడ అప్లై చేస్తుంటారు అనమాట. ఇక్కడ అప్లై చేసిన వల్ల మనకు ఈ పెయిన్ అని చెప్పేసి ఎక్కువ వస్తుంది. మీరు క్లచ్ అని చెప్పేసి ఎప్పుడైనా కూడా ఈ పార్ట్లోనే అప్లై చేసుకోండి, లేకపోతే ఏంటంటే మీరు టోతో మీరు అప్లై చేయాలనుకుంటారు కనుక టోతో మీరు క్లచ్ అని చెప్పేసి అప్లై చేయడానికి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. మనం యాక్సిలేటర్ అండ్ క్లచ్ బ్రేక్ అని చెప్పేసి మనం టోతో యూజ్ చేసుకోవచ్చు రైట్తో. అదేవిధంగా మీరు క్లచ్ యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఈ భాగం మాత్రం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ భాగం అంటే సారీ మీ కాల్ చూపెడుతున్నాను చెప్పేసి మీరు తప్పుగా ఎవరు అనుకోకండి, మీకు అర్థం అవడానికి మాత్రమే చూపెడుతున్నాను ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా యూజ్ చేశారనుకోండి మీకు గ్రిప్ అని చెప్పేసి కూడా చాలా ఈజీగా వస్తుంది. ఈ పెయిన్ నుంచి కూడా మీరు రిలాక్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మీరు ఎన్ని కిలోమీటర్ డ్రైవ్ చేసినా కూడా మీరు ఈ రిలాక్సేషన్ అని చెప్పేసి మీరు పొందొచ్చు. మీకు అదేవిధంగా మీకు ఫుట్ రెస్ట్ ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ క్లచ్కి మీరు ఫుట్ రెస్ట్ అని చెప్పేసి తీసేసుకోవచ్చు, ఈ విధంగా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. మీ ఫుట్ రెస్ట్ లేనట్లయితే కనుక మీరు ఈ విధంగా మీరు వెనక్కి క్లచ్ వెనక్కి కాల్ పెట్టుకోవడానికి అయితే మీరు ప్రయత్నించకండి ఫ్రెండ్స్. మీరు రివర్స్ తీసుకున్నప్పుడు మాత్రం ఇక్కడ మీకు ప్రాబ్లం అని చెప్పేసి వస్తుంది, ఈ విధంగా మీకు టచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీకు ఫుట్ రెస్ట్ ఉందనుకోండి ఇక్కడ స్పేస్ అని చెప్పేసి ఎక్కువ వస్తుంది, ఈ స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఈజీగా కన్వీనియంట్ ఉంటుంది. అంటే నీకు ఇప్పుడు షిఫ్ట్ నేను 2006 మోడల్ చూపిస్తున్నాయి, ఇక్కడ నాకు ఫుట్ రెస్ట్ అయితే రాలేదు కాబట్టి నేను లెగ్ అని చెప్పేసి ఇక్కడ ఫుట్ అని చెప్పేసి ఇక్కడ ఫ్రీగా పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ద్వారా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే కనుక మీకు దీని నుంచి కాల్ నుంచి మీ ఫుట్ పెయిన్ నుంచి మీరు రిలాక్స్ అవ్వడానికి ఈ టిప్ మీకు వర్క్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులకు ఈ వీడియో గురించి తెలియజేయాలనుకుంటే కనుక షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై, టేక్ కేర్, సీట్ బెల్ట్ ధరించండి, అదేవిధంగా హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి.